చూస్తే నిన్న దీపావళి సందర్భంగా పత్రికా కార్యాలయానికి సెలవు, అందువల్ల ఈరోజు పత్రికలు రాలేదు. బట్ దేశవ్యాప్తంగా జరిగిన డెవలప్మెంట్ చూస్తే మహారాష్ట్ర రాజకీయం మీద అంతర్దృష్టి కేంద్రీకృతమైంది. శివసేనకి కాంగ్రెస్ ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ నిన్న భారతీయ జనతా పార్టీ ఒక వ్యాఖ్య చేసింది. మహారాష్ట్ర బీజేపీ నాయకులు ఆకలేస్తుంది కదా అని, పులి గడ్డి తినదు కదా అని చెప్పి, అంటే శివసేనని పులితో పోలుస్తాం, ఎందుకంటే వాళ్ళ సింబల్ ఎన్నికల సింబల్ కాకపోయినా కూడా పులి అనేది వాళ్ళు ప్రాచుర్యంలో తీసుకొచ్చారు. ఆకలేస్తుంది కదా అని, పులి గడ్డి తినదు కదా అంటూ శివసేన కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఉండాలి, శివసేన న్యాచురల్ అలే బీజేపీకి అనేటువంటి ఒక వాదాన్ని బీజేపీ తీసుకొచ్చింది. అయితే శివసేన ఏమేమి పట్టించుకోవట్లేదు, ఫస్ట్ 2.5 ఇయర్స్ ఉద్దవ్ థాకరే కొడుకు ఆదిత్య థాకరేని సీఎంగా చూడాలని మహారాష్ట్ర కోరుకుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ 2.5 ఇయర్స్ ఆదిత్య థాకరేని సీఎం చేయాలనేటువంటి మాట నిన్న కూడా మళ్ళీ వచ్చింది. మా డిమాండ్లు నెరవేర్చకపోతే మా ప్రత్యామ్నాయాలు మాకున్నాయి, మా ఆల్టర్నేట్స్ మాకున్నాయి అని చెప్పి స్పష్టంగా ప్రకటించింది. రిమోట్ కంట్రోల్ మా చేతిలో ఉందనేది సంజయ్ రౌత్ కూడా ఒక వ్యాఖ్య చేశారు, సీనియర్ శివసేన నాయకుడు. ఆయన సామ్రాల్లో వ్యాసం కూడా రాశాడు. కాబట్టి మహారాష్ట్రలో ఏం జరుగుతుంది అనేది కొంత ఆసక్తికరంగా ఉంది. 30వ తారీఖు బీజేపీ శాసనసభ భేటీ జరగబోతుంది. ఆ భేటీకి అమిత్ షా రాబోతున్నారు. అన్ని కొనక పరిణామాలన్నీ కూడా సక్రమంగా ఉండుంటే ఆ రోజు ఉద్ధవ్ థాకరే అమిత్ షా మీటింగ్ జరగాల్సి ఉంది. బట్ ఇప్పుడు 30వ తారీఖు ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే కలవటానికి సిద్ధమవుతారా లేదా అదొక ఇష్యూ ఉంది. ఇండిపెండెంట్స్ కొంతమంది చిన్న చిన్న పార్టీల వాళ్ళు ఫడ్నవీస్ను కలిసి బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం 105 స్థానాలు బీజేపీకి ఉన్నాయి. బహుశా ఒక 10 మంది వరకు ఇండిపెండెంట్లు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయినా కూడా మ్యాజిక్ ఫిగర్కి చాలా దూరంగానే బీజేపీ ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం. అట్లానే ఆర్టీసీ తెలంగాణకు సంబంధించి చర్చలు కార్యక్రమం అసంపూర్తిగా ముగిసిన నేపథ్యంలో నిన్న సీఎం కేసీఆర్ దగ్గర ఆర్టీసీ ఈడీలు అట్లనే మంత్రి వీళ్ళందరూ కూడా 2 రోజుల క్రితం జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి నివేదించారు. బహుశా కొత్త నిర్ణయాలు ఏమి వెలువడలేదు. ఇవాళ కోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ ఉన్న వల్ల కోర్టుకి ఏం చెప్పాలి అనేటువంటి ఒక దాని మీద చర్చ జరిగింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రతిపక్షాలన్నీ కూడా ఉద్యమానికి మద్దతు ఇస్తా ఉన్నాయి. 30వ తారీఖు సకల జనుల సమర భేరీ కార్యక్రమం ఉంది. దానికి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చూస్తున్నాం. వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యే అయిన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి శాసనసభ రెండుకి రాజీనామా సమర్పించారు. దానికి సంబంధించి ఆయన లెటర్ రాయటం, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రియాక్ట్ కావటం, మళ్ళీ వంశీ గారు రియాక్ట్ కావటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం మనం. టీఫైలో ఇంతకుముందు న్యూస్ బులెటిన్లో కూడా ప్రధానంగా ఇచ్చాం. స్థానికంగా వైసీపీ నేతల యొక్క దౌర్జన్యాలు తట్టుకోలేక, అట్లానే అధికారుల వేధింపులు తట్టుకోలేక నేను రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. ఒక ఎమ్మెల్యే, అందులో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయన ఒక ప్రభుత్వపరమైనటువంటి వేధింపుల్ని తట్టుకోలేక వెళ్తున్నానంటాం అనేది కొంత డిఫరెంట్గా కనపడతా ఉంది. బహుశా ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే రకరకాల కారణాలతో రాజీనామాలు చేయడం చూసాం, కానీ వేధింపులు తట్టుకోలేక, ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటాం అనేది నిజంగానే ఒక ప్రశ్నే. ఇది రాజకీయ పార్టీలకి ప్రశ్నే, ప్రభుత్వం కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. మనతోటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ గారు, ప్రముఖ విశ్లేషకులు వీరయ్య గారు ఉన్నారు. కొద్దిసేపట్లో బీజేపీ అధికార ప్రతినిధి సీతారెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా వీరయ్య గారు, శివసేనకు సంబంధించి ఆకలేస్తుంది కదా అని, పులి గడ్డి తినదు కదా అనే మాట బీజేపీ నోటి నుంచి వస్తుంది. సరే, కాంగ్రెస్ ఎన్సీపీ సపోర్ట్ తీసుకోవటాన్ని గడ్డి తినదు కదా అనే దాంతో పోల్చింది భారతీయ జనతా పార్టీ. బట్ ఇక్కడ శివసేనకి వాళ్ళు కావాల్సింది గడ్డి దానా లేకపోతే ఏది కాదు, పీఠం కావాలి. ముఖ్యమంత్రి పీఠం మీద తన కొడుకును కూర్చోబెట్టుకోవాలనేదే ఉద్ధవ్ థాకరే ఆలోచనగా కనపడతా ఉంది. దానికోసం దేనికైనా సిద్ధం అనేటువంటి ఒక ధోరణే కనపడతా ఉంది. శివసేన ముందు నుంచే ఆ సిగ్నల్స్ ఇస్తున్నది. ఇది బీజేపీకి శివసేనకు మధ్య కుంబులాటల రూపంలో ఎన్నికలకు ముందు నుంచే మనకు వ్యక్తం అవుతా ఉంది. ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒక విధంగా చూసుకుంటే మతాన్ని రాజకీయాలను కలగాపులగం చేసి మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అనే ఎత్తుగడలో బీజేపీకి శివసేనకు పెద్ద తేడా లేదు. మరోవైపు ఇప్పుడు కేవలం ముఖ్యమంత్రి స్థానం దగ్గర వచ్చినటువంటి తగాదాతో శివసేన ఎటువైపైనా పోవడానికి సిద్ధం అనేటువంటి ఒక సిగ్నల్ ఇస్తూ ఉంది. నిజంగా పోతుందా పోదా వేచి చూడాలి మనం. ఒకవేళ పోతే కాంగ్రెస్ లేదా ఎన్సీపీ ఆహ్వానిస్తాయా లేదా అది కూడా మనం వేచి చూడాలి. అవి తర్వాత పరిణామాలను బట్టి కానీ మనం మాట్లాడుకోలేము. కానీ బీజేపీకి శివసేనకు మధ్య ముఖ్యమంత్రి స్థానం కోసం జరుగుతున్నటువంటి కుమ్మలాట మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశాలను ముందుకు తెస్తుంది. ఇప్పుడు రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలు ఇవేవి కూడా బీజేపీకి పట్టవు, శివసేనకు పట్టవు అనేది స్పష్టం. తమకు ముఖ్యమంత్రి స్థానం కీలకం అని బీజేపీ భావిస్తోంది, తమకు ముఖ్యమంత్రి స్థానం కీలకం అని చెప్పి శివసేన భావిస్తోంది. ఇద్దరూ కూడా అధికారం కోసం పోటీ పడడమే తప్ప ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం మేము ఏర్పడ్డటువంటి ఐక్య సంఘటన అని నిన్నటిదాకా చెప్పిందంతా కూడా ఒట్టిదే అనేటువంటిది ఇప్పుడు తేలిపోతూ ఉంది. అందుకని ఇప్పుడు స్పష్టం, వాళ్ళేమీ ప్రజల కోసం ఏర్పడ్డటువంటి ఐక్య సంఘటన కాదు, అది పదవుల కోసం ఏర్పడ్డటువంటి ఐక్య సంఘటన అని మరోసారి రుజువు చేసుకున్నట్టుగా ఇప్పుడు ముందుకు వస్తూ ఉంది.
చూడాలి. ఇప్పుడు పులి ఆకలింది కదా అని గడ్డి కొడుదు కదా అని చెప్పేసి అనడం అనేది ఒక విధంగా శివసేనను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. మీరు పులి లాంటి వాళ్ళు, మీరు కాంగ్రెస్ వైపు పోతారా అని చెప్పేసి. కానీ రాజకీయాల్లో ఇలాంటి చౌకబారి ఎత్తుగడలు ఏమి పనిచేయవు. పదవి కోసమే మొత్తం కుమ్ములాట అయినప్పుడు, ముఖ్యమంత్రి స్థానం కోసమే కుమ్ములాట అయినప్పుడు ఈ మాటలతో రెచ్చిపోయే పరిస్థితి ఒక పార్టీకి ఉంటుందని నేను అనుకోను. అందుకని బేరసారాలన్నీ ముఖ్యమంత్రి స్థానం చుట్టే తిరుగుతాయి. మెయిన్ అన్నట్టుగా శివసేనకు అవేవి వినపట్టలేదు, పులిగడ్డి తినది ఏమి వినపట్టలేదు. అసలు టార్గెట్ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని కాదు. అర్జునుడికి ఏం కనపడుతుంది అంటే పక్షి కన్నే కనపడుతుంది లక్ష్మణ్ అన్నట్టుగా, ఇప్పుడు శివసేనకు పీఠమే కనపడుతున్నాడు. అంతే, అదే ఇంకా ఇతరత్ర ఏమి కనపడవు. ముఖ్యమంత్రి స్థానమే కీలకమని ఇద్దరు అనుకున్న తర్వాత ఇద్దరి ఆలోచన దాని చుట్టే తిరుగుతుంది తప్ప, మధ్యలో ఏం మాట్లాడుకున్నా ఆ మాటలు ఇట్లా గాలికి మధ్యలో ఎగిరిపోతాయి తప్ప ఇంకోటేం ఉండదు. అందుకని ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలు ఇప్పుడు దిక్కులేని వాళ్ళు అవుతున్నట్టు లెక్క. ఇప్పుడు రియల్ సీన్ ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహంలో ఏంటి, కాంగ్రెస్ పార్టీ కూడా శివసేనకి ఒక ఆఫర్ ఇచ్చింది. అంటే ఆఫర్ అంటే అధికారికంగా కాదు, ఒక లీడర్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితమే ప్రత్యామ్నాయంలో ఉన్న మీరు చూసుకోండి, పరిశీలించండి అని చెప్పి శివసేన సలహా ఇచ్చింది. కాంగ్రెస్ శివసేన కాకుండా ఎన్సీపీయే కొంచెం ఇంకా అటు ఇటుగా కనపడతా ఉంది. కాంగ్రెస్ శివసేనకి మద్దతు ఇచ్చేటువంటి విషయంలో కొద్దిగా చొరవ చూపించేటువంటి పరిస్థితి రావడం అనేది ఎట్లా అనుకుంటున్నారు మహారాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో? కానీ మీరు అన్నట్టుగా బీజేపీ శివసేన రెండు కూడా మత రాజకీయాలు అనేటువంటి ఒక చర్చ ఉన్న నేపథ్యంలో, బీజేపీ కంటే కొన్ని సందర్భాల్లో రెండు ఆకులు ఎక్కువే అన్నట్టుగా శివసేన మీద ఉన్న నేపథ్యం, బట్ కాంగ్రెస్లో కానీ అక్కడక్కడ మన డిస్కషన్లో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఈ మధ్యకాలంలో శివసేన కొద్దిగా పరివర్తన చెందింది గత 5-10 ఏళ్లలో. గతంలో లాగా అట్లా సౌత్ ఇండియా వాళ్ళ మీద దాడులు, లేకపోతే ఉత్తరప్రదేశ్ వాళ్ళ మీద దాడులు, బీహార్ మీద దాడులు, వీటన్నింటినీ పక్కన పెట్టింది. ఇప్పుడు నయా శివసేన ఫ్లెక్సిబుల్గా ఉంది శివసేన, కాబట్టి కాంగ్రెస్ కలవటానికి చాలా ఆ లక్షణాలని దగ్గరకు తెచ్చుకున్న పార్టీ అన్నట్టుగా కాంగ్రెస్ మాట్లాడతాం. ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ శివసేన చరిత్రలో చూస్తే మహారాష్ట్రలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ కూడా అవకాశవాద ధోరణి ప్రదర్శించిన సందర్భాలు లేకపోలేదు. అయితే ప్రత్యక్షంగా రాజకీయ ఒప్పందం రూపంలో అది ఎప్పుడూ మనకు కనిపించలేదు. అందుకని ఈసారి ఏం జరుగుద్ది అనేది వేచి చూడాల్సిందే. రెండోది, ఒకవేళ కాంగ్రెస్ సిద్ధపడ్డా ఎన్సీపీ సిద్ధపడుతుందా? ఎన్సీపీ సిద్ధపడకపోతే కాంగ్రెస్ శివసేన సిద్ధపడ్డంత మాత్రాన మార్పు ఏమీ అవకాశం లేదు. అందుకని అది వేచి చూడాల్సిందే. ఇది కీలకమైనటువంటి అంశం. బీజేపీ శివసేనల అసలు స్వరూపం బయటకు వస్తుందా అనే పద్ధతిలో ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. మహారాష్ట్ర ప్రజలకు మాత్రం ఇది ఒక గుణపాఠం. ఓకే ఓకే నాయక సార్, వేరే గారు ఏదో అన్నా కూడా కూటములు ప్రజల కోసం ఏర్పడ్డాయి, అధికారం కోసం ఏర్పడ్డాయి అంటే ముందు అధికారం కోసమే ఏర్పడతాయి. అధికారం దక్కిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి ఏందనేది వస్తూ ఉంటుంది. బట్ అది జరిగేటువంటి పరిస్థితి. బట్ రెండు కూటములు ఉన్నాయి, ఒక కూటమిలో నుంచి ఒక పార్టీ గర్జిస్తూ ఉంది, ఆ గర్జనని అందుకొని మీరు ఇంకా గర్జించు ఇంకా గర్జించు, పోయేదేం లేదు వచ్చే అధికారం తప్ప అని కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఫీల్ పోస్తూ ఉంది ఆ నేపథ్యంలో. ఎన్సీపీ కొంచెం చూస్తూ ఉన్న నేపథ్యం ఉంది. ఏం జరగబోతున్నారు ఒకవేళ కాంగ్రెస్ శివసేన కలిసే పరిస్థితి వస్తే ఎన్సీపీ మూవ్ ఏంటి? ఎన్సీపీ ఒక ఫోన్ కాల్ ఢిల్లీ నుంచి వచ్చి శరద్ పవార్కి మనం మాట్లాడుకుందాం అనే పరిస్థితి వస్తే ఏంటి ఎన్సీపీ బీజేపీ కలిసే పరిస్థితి? అంటే ఆ సీఎం కుర్చీ కొట్లాటకు కాంగ్రెస్కు సంబంధం లేదు ముందుగా. రెండో పాయింట్ ఏంటంటే, వాళ్ళు అవకాశవాద రాజకీయాలు అనేటటువంటి వీరయ్య గారు చెప్పినట్టు చర్చకు వస్తున్నాయి ఇప్పుడు ప్రజల ముందు. కానీ అవకాశవాదమే రాజకీయం అయి నడుస్తుంది, వాళ్ళు రేపు ఏం చేద్దాం అది సమస్య. ఇప్పుడు వాళ్ళు కూటమిగా పోటీ చేసిర్రు, కూటమిని కాపాడుకుంటారా లేదా అనేటటువంటిది బీజేపీ చేతిలో ఉంది. శివసేనకు ముఖ్యమంత్రి కుర్చీ కావాలనేటటువంటిది చాలా కాలం కల. రిజల్ట్ వచ్చిన మర్నాడే సామ్నా పత్రికలో రాసింది ఏం రాసిండు శివసేన పత్రిక, అది అఫీషియల్ పత్రిక, అందరికీ తెలిసిందే. శరద్ పవార్ గారి మీద పాజిటివ్ ఆర్టికల్ ఎడిటోరియల్ రాసినటువంటి పరిస్థితి. అంటే శరద్ పవార్ గారు కనుక సపోర్ట్ చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి కుర్చీ వేయచ్చు, కాంగ్రెస్తో కూడా మాట్లాడవచ్చు అనేటటువంటి ఆలోచనతోని వాళ్ళ శివసేన ఉన్నట్టుగా కనబడుతుంది వారి మాటల్ని బట్టి. కానీ అది ఏమవుతుంది అనేది వేచి చూడాలి. ఎందుకంటే నిన్న మనం హర్యానాలో చూసాం, ఇండిపెండెంట్లను ఎత్తుకపోయి మళ్ళా బీజేపీ 2ను జేజేపీని కూడా మాట్లాడుకొని ఇవాళ డిప్యూటీ సీఎం ఇచ్చి పవర్లోకి వచ్చినటువంటి పరిస్థితి హర్యానాలో చూసాం. మేము కాదు, కాకుంటే ఆ పార్టీ స్టార్ట్ చేశారు, అది బెడ్సి కొట్టినట్టుంది హర్యానాలో. మేము బెడ్సి కొట్టలేదు, ఎందుకంటే జేజేపీని ఏర్పాటు చేయించింది బీజేపీ కాబట్టి వాళ్ళతో పాజిటివ్ రిలేషన్స్ ఉన్నాయని మొదలు ఆ రోజు మనం ఇక్కడ డిస్కషన్లో చెప్పాను. జేజేపీ ఈజ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ బీజేపీ, వాళ్ళే ఏర్పాటు చేయించారు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటును చీల్చడం కోసం. దాంట్లో భాగంగానే ఇవాళ ఆ ఫలితాలు వచ్చినాయి, లేకుంటే హర్యానాలో స్టేట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటటువంటి పరిస్థితి ఉండే.
సరే ఇక్కడ శివసేన కాడికి వస్తే మేము ఇంకో 20-30వ తారీఖు వరకు ఇదేం తెలియదు. శివసేన ఎంతవరకు గట్టిగా నిలబడుతుంది సీఎం కుర్చీ కోసం, లేకుంటే ఎక్కడ సరెండర్ అవుతుంది, లేకుంటే ఏమన్నా అదే అంతిమంగా మాకు ముఖ్యమంత్రి కుర్చీ లేకుంటే మేము ముందుకు పోవనేటటువంటి ఆలోచనతోనూ ఉంటుందా లేదా అనేటటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరు అన్నట్టు ఇంతవరకు మా కూటమి నుంచి అయితే ఆ ప్రాబ్లం లేదు. మేము కానీ ఎన్సీపీ కానీ శివసేనను వచ్చి ముఖ్యమంత్రి కుర్చీ తీసుకోండి మీకు మేము ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి సందర్భం లేదు. అదేవిధంగా ఎన్సీపీ మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఆల్టర్నేట్ చూసుకోండి అనే మాట వచ్చిందండి. ఎవరో నాయకులు చెప్పి ఉంటారు పార్టీ పరంగా అఫీషియల్ గా, అనఫీషియల్ గా కూడా పార్టీ నుంచి అటువంటి డైరెక్షన్స్ ఏం లేవు. అనఫీషియల్ డైరెక్షన్స్ కూడా అటువంటివి ఏం లేవు. అయితే ప్రజలు గతం కంటే మమ్మల్ని తీర్పు బీజేపీ ఫడ్నవీస్కు వ్యతిరేకంగా వచ్చింది ఆ విషయం శివసేనకు కూడా తెలుసు. ఫడ్నవీస్ పాలనకు వ్యతిరేకంగా 150 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 105 స్థానాలు గెలుచుకుంది. విన్నింగ్ పర్సెంటేజ్ 70%. 122 స్థానాలు అధికారంలోకి కూటమి కూడా వచ్చింది కదా. 122 స్థానాలు బీజేపీ శివసేన కలిసి కంటెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం మీద ఓటింగ్ వెళ్లారు, సక్సెస్ అయింది. గవర్నమెంట్ కి సగానికంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. 122 స్థానాల్లో ఉన్న బీజేపీ 105 స్థానాలకు పడిపోయింది. గతంలో కంటెస్ట్ చేసింది 122 స్థానాలు 266 స్థానాలు పోటీ చేస్తే 122 గెలిచింది. ఇవాళ 160 కంటెస్ట్ చేస్తే ఎదుటి పార్టీని విచ్ఛిన్నం చేసి ఎదుటి పార్టీలో ఉన్న నాయకుల్ని తీసుకొని 22 మందిని జాయిన్ చేసుకొని పోటీ చేయిస్తే ఇద్దరు గెలిచారు, 20 మంది ఓడిపోయారు. కాంగ్రెస్ టీఎల్పీ లీడర్లను తీసుకుపోయి పోటీ చేయించినటువంటి పరిస్థితి అయినా నేనేమంటున్నా అంటే ప్రజలు వాళ్ళు చేసే అనైతిక చర్యల్ని హర్షించలేదనేటటువంటిది. 122 నుంచి 105 పడిపోవడమే ఫడ్నవీస్ ప్రభుత్వానికి వ్యతిరేకం వచ్చినటువంటి తీర్పు. ఆ తీర్పు ఈయన దించే స్థాయిలో ఉండకపోవచ్చు. వ్యతిరేకతను ఆయన మీద ప్రజలకు దించే స్థాయిలో ఉండవచ్చు. దాంట్లో మేనేజ్మెంట్ చేయడంలో, రెచ్చగొట్టడంలో, 370 అని ఆదాని ఇదని పిచ్చి మాటలు మాట్లాడి సక్సెస్ కావడంలో బీజేపీ సక్సెస్ అయింది. దాన్ని నేను కాదనట్లేదు. కానీ ఇవాళ శివసేన అవకాశవాదంతో ఉంటుందా, కూటమితో ఉంటుందా, మా ప్రయోజనం ముఖ్యమంత్రి కూర్చో ఇంపార్టెంట్ అనుకుంటుందా? బీజేపీ ఒక పని చేస్తుంది, జాగ్రత్తగా శివసేనను ఎదగనీయకుండా శివసేనను కట్టడి చేస్తూ పొత్తు పెట్టుకొని ముందు ఏలు పెట్టింది, తర్వాత కాలు పెట్టింది, తర్వాత మొత్తమే రాష్ట్రాన్ని కబళించి శివసేనను లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఒకటే సిద్ధాంతం, ఒకటే ఎజెండాతో ఉన్నటువంటి రెండు రాజకీయ పార్టీలు ఒక దగ్గర మనుగడ సాగించడం కష్టం. దాంట్లో బీజేపీ అన కథం కావాలి, శివసేన అన కథం కావాలి. శివసేనను కథం చేసే పని బీజేపీ చేస్తుంది కాబట్టి శివసేన తనను తను కాపాడుకునే పనిలో ఇవాళ దిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నికల కంటే ముందే మీరు చూడండి, గత 5 సంవత్సరాలుగా కలిసి ఉన్నారు, కలిసి లేరు. బీజేపీ చేసుకున్నటువంటి ప్రభుత్వంలో ఉంటారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడతారు. ఈ రెండు వాళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి కాంట్రడిక్షన్ ఉన్నది. శివసేన కూడా ఒక సీరియస్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. బహుశా దీన్ని అవకాశంగా వాడుకుందామని చూస్తుండొచ్చు. ఎందుకంటే ఆ సామ్నాలో రాసినటువంటి శరద్ పవార్ మీద వచ్చినటువంటి వ్యాఖ్యలు, ఒకవేళ శరద్ పవార్ గారు కనుక పాజిటివ్ రియాక్ట్ అయితే ఖచ్చితంగా శివసేన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంటుందనే ఆలోచన ఇవాళ శివసేనకు ఉండొచ్చు. ఏది ఏమైనా వాళ్ళ ఎత్తుగడ ఏముంటుంది అనేటటువంటిది, వాళ్ళ స్ట్రాటజీ ఏముంటుంది అనేది మనం ఇంకో 2 రోజులు వెయిట్ చూడాల్సింది. వేరే గారు నాయకర్ అన్నట్టుగా శివసేన బీజేపీ ఒకదాన్ని ఒకటి దెబ్బతీసుకోవాలనే ప్రయత్నం, అంటే బీజేపీ ప్రయత్నం చేసింది యాక్చువల్గా. గత అసెంబ్లీ ఎన్నికలు అందరూ విడివిడిగానే పోటీ చేశారు కదా, ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన, బీజేపీ బలాలని బేరీ చేసుకున్నారు. ఆ బలాలు ఏవో తెలిసిపోయి 122 సీట్స్ బీజేపీకి రావడం అవన్నీ చూసాం మనం. బట్ ఎందాకన్నట్టుగా బట్ ఆ మహారాష్ట్రలో ఒకళ్ళొకళ్ళు ఏదో చేసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా స్ట్రాంగ్ పాకెట్స్ కనపడతా ఉన్నాయి. బీజేపీకి స్ట్రాంగ్ పాకెట్స్, శివసేన ఇంత గందరగోళమైనా కూడా శివసేన గతంతో కంటే తగ్గినా కూడా నిలబడింది, ఎన్సీపీకి ఇంకా పెరిగింది, కాంగ్రెస్ అటు ఇటుగా లాస్ట్ టైం వచ్చినట్టే వచ్చినాయి. ఎవరి పాకెట్స్ వాళ్ళకి కనపడుతున్నాయి? కాంగ్రెస్ నుంచి వచ్చిందే కదా ఎన్సీపీ. మామూలుగా అయితే కాంగ్రెస్ కూడా ఇప్పుడు బీజేపీ ఎట్లా ఎలిమినేట్ చేయాలి, ఎన్సీపీని తగ్గించి తాము ఆ ప్రాంతంలోకి రావాలని కోరుకోవాలి. బట్ అట్లా లేదు, ఎవరి పాకెట్స్ వాళ్ళకు ఉన్నాయి. మహారాష్ట్ర రాజకీయంలో ఈ 4 స్తంభాల ఆట ఇది. ఒకళ్ళు ఏదో దెబ్బతీయాలని చూసినా కూడా తాత్కాలికంగా అప్పుడు ఏదో పైకి కనపడుతుంది, కానీ సీట్స్కి వచ్చేసరికి మళ్ళీ ఎవరి స్థానాల్లో వాళ్ళు వచ్చి కూర్చుంటా ఉన్నారు. ఒక రకంగా అది రాజకీయాల్లో మహారాష్ట్ర ప్రజల యొక్క విలక్షణమైనటువంటి తీర్పనాలా, లేకపోతే వాళ్ళకున్న స్ట్రాంగ్ బలాలు, లేకపోతే ల్యాబీసు కులాలు, లేకపోతే ఆ ప్రభావం ఏమైనా పడతా ఉంది దాని మీద? ఎవరి స్థానంలో వాళ్ళు ఎవరి పాకెట్ వాళ్ళకు ఉన్నదని చెప్పలేము. ఎందుకంటే మీరు జాగ్రత్తగా చూస్తే గతంలో ఎక్కువ సీట్లు పోటీ చేసింది, ఎక్కువ సీట్లు గెలిచింది అనే వాదనకు కూడా ప్రాతిపదిక తగినంత లేదు. ఒంటరిగా పోటీ చేసి 122 సీట్లు పొందిన బీజేపీ ఇప్పుడు పొత్తులో కూడా తగ్గిపోయినాయి. అందువల్ల పెరగాల్సిన సీట్లు తగ్గిపోయినాయి బీజేపీకి. అందుకని ఇది బీజేపీకి ఎదురుదెబ్బ మొదటి అంశం. వచ్చిన కొద్దిపాటి సీట్లలో కూడా
బీజేపీ ఎంఐఎం లాలూచితో వచ్చిన సీట్లు కొన్ని, అంతర్గతంగా ఉన్న అండర్స్టాండింగ్తో ఎక్కడెక్కడ బీజేపీ ముస్లిం ఓట్లు చీల్చితే బీజేపీ గెలుస్తుందో అక్కడక్కడ ఎంఐఎం పోటీ చేసింది. లేకపోతే ఈ మాత్రం సీట్లు కూడా బీజేపీకి వచ్చేవి కాదు, అవి ఎన్సీపీకో కాంగ్రెస్కో పోయి ఉండేవి. అందుకని మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీకి ఎదురుదెబ్బ అనేది స్పష్టం. అది ఖచ్చితంగా బీజేపీకి ఎదురుదెబ్బ అనడానికి పక్కనే ఉన్న హర్యానా ఎన్నికలు కూడా మనకు సూచిస్తూ ఉన్నాయి. మంత్రులే వాషౌట్ అయిపోయిన తర్వాత అందుకు భిన్నంగా మనం మహారాష్ట్రను ఊహించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల బీజేపీ పాలన ప్రజలు ఒక జర్కిచ్చినట్లు లెక్క, ప్రజలు ఒక వార్నింగ్ ఇచ్చారు బీజేపీకి, మీరు మీ విధానాలన్నీ కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా చెప్పకనే చెప్పారు. ఇది స్పష్టం. అందుకని బీజేపీకి సంబంధించినంత వరకు తగిన అపోజిషన్ లేక కొనసాగడమే తప్ప నిజమైనటువంటి అపోజిషను, ప్రజలు ఆమోదించేటువంటి అపోజిషను, ప్రజా సమస్యల పట్ల కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినటువంటి అపోజిషనే ఉంటే బీజేపీ ఇంకా కొనసాగడం అనేటువంటిది సాధ్యం కూడా కాదు. మహారాష్ట్రలోనైనా హర్యానాలోనైనా బీజేపీ ఇప్పటికీ మళ్ళీ కొనసాగలుగుతుంది అని అంటే అది అపోజిషన్ బలహీనత తప్ప బీజేపీ బలం కాదు అని. పోస్ట్ పోల్లో ఈ 3 పార్టీలు కలవటం అనేది రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూద్దాం అనుకుంటున్నారు? అది శివసేన మీద ఉన్న ముద్ర ఇవాళ. ఒకటి కాంగ్రెస్ పార్టీ శివసేనని ఇందాక నేను అన్నట్టుగా పరివర్తన చేసిన చెందిన పార్టీ, ఇట్లా ఒక సర్టిఫికేట్ ఇవ్వబోతా ఉందా? ఎవరైనా నాయకులు శివసేనలో పరివర్తన చూస్తే ఆ మేరకు ఆ నాయకుడిలో పరివర్తనగా మనం ఆలోచించాలి. అవకాశవాద రూపంలో వస్తున్న పరివర్తనగా మనం చూడాలి. అందుకని శివసేనలో పరివర్తన చూడడం అనేటువంటిది అర్థరహితం. కానీ ఏమైనా కాంగ్రెస్ అఫీషియల్గా ఏం స్టాండ్ తీసుకుంటుంది అనేది మనం ఊహించి మాట్లాడుకోలేం, మనం వేచి చూడాల్సిందే. మహారాష్ట్రకు సంబంధించినంత వరకు మాత్రం విచిత్రమైన పరిస్థితి. ప్రజా సమస్యల మీద ఒక పెద్ద పాదయాత్ర నిర్వహించిన వామపక్షాలేమో కొన్ని చిన్న పాకెట్స్కు పరిమితమై ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగే స్థితి, ప్రజలకు విశ్వాసం కల్పించగలిగే స్థితిలో లేవు. ఆ విధంగా ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన శక్తులేమో పరిమితంగా ఉన్నాయి. ప్రత్యామ్నాయం లేని స్థితిని బీజేపీ వాడుకోగలుగుతాం. అది అపోజిషన్ బలహీనతను బీజేపీ ఉపయోగించుకోగలుగుతారు. బీజేపీ ముఖ్య అధికారపతి కృష్ణసాగరరావు గారు ఫోన్ లైన్ మన కృష్ణసాగరరావు గారు, మహారాష్ట్ర రాజకీయం మలుపులు తిరుగుతున్నట్టుగా ఉంది. మీరు ఎంత శివసేనని దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేసినా శివసేన అయితే ససేమిరా అంటుంది. ఫస్ట్ 2.5 ఇయర్స్ ఆదిత్య థాకరేని సీఎంగా చూస్తాం, తర్వాత సెకండ్ హాఫ్లో 2.5 సంవత్సరాలు మీరు ఎవరిని పెట్టుకుంటే పెట్టుకోండి. ఇదే మాట నిన్న కూడా వచ్చింది, ఆకలేస్తుంది కదా అని పులి గడ్డి తినదని చెప్పి శివసేనని మీరు కొంచెము హైప్ చేసే ప్రయత్నం చేసినా వాళ్ళు అదే అంటలేదు, రిమోట్ కంట్రోల్ మా చేతిలో ఉందని చెప్పి. మీరు 105 నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్, అది స్వాభిమాన్ పార్టీ, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఎట్లనుకున్నా కూడా ఒక 115-120 దాటే పరిస్థితి లేదు. మైనారిటీ గవర్నమెంట్ని ఏర్పాటు చేసి తర్వాత ఇంకేదన్నా ప్రయత్నం చేసుకుందామనే ఆలోచనకి ఏమన్నా వస్తున్నారా? ఆ కోణం కూడా ఒకటి కనపడతా ఉంది. సాగర్ గారు నమస్కారం. విజయ్ గారు, బెల్లనాయక్ గారికి, వీరయ్య గారికి నమస్కారాలు. అయితే ఇప్పుడు మహారాష్ట్ర పరిస్థితి మేము ఫార్మల్ గా పార్టీ తరఫున మొన్ననే చెప్పడం జరిగింది. దివాళీ తర్వాత సమావేశం జరుగుతుంది అఫీషియల్ గా, దాని తర్వాత వచ్చే అవుట్పుట్ మాత్రమే ఏదైతే అవుట్కమ్స్ ఉంటాయో రిజల్ట్స్ ఉంటాయో అవి ఫార్మల్ గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. మిగతావన్నీ కూడా స్పెక్యులేషన్ మాత్రమే. అది లీక్లు శివసేన నుంచి వస్తున్నా, లీక్లు మా వైపు నుంచి వస్తా ఉన్నా, ఇది ఇండివిజువల్ పార్టీ లీడర్స్ మాట్లాడే మాటలు తప్పించి వ్యవస్థీకృతంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా శివసేన మీద ఇప్పటిదాకా ఏమి మేము స్టేట్మెంట్స్ ఇవ్వలేదు ఫార్మల్ గా అధికారికంగా. వాళ్ళు అధికారికంగా మాకు చీఫ్ మినిస్టరే కావాలి, మేము చీఫ్ మినిస్టర్ లేకపోతే మీతో కలవము అని కూడా ఎప్పటిదా అనలేదు. వారు అన్నదల్లా ఉద్ధవ్ థాకరే గారు వారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో తర్వాత వారితో వారి ఎమ్మెల్యేలతో కూర్చున్నప్పుడు 50-50% అనే ఒక ఫార్ములాని మనం అంగీకరించడం జరిగింది ఎన్నికల ముందు. కాబట్టి సంకీర్ణ ధర్మాన్ని అనుసరిస్తూ ఆ 50-50 అనేది పోవాలి, దాంతోనే ముందుకు పోవాలన్నారు. ఆ 50-50 అనేది ముఖ్యమంత్రికి వర్తించే ఫార్ములా కాదు, అది కేబినెట్ కి వర్తించే ఫార్ములా. కాబట్టి ఆ 50-50 ఇప్పుడు ముఖ్యమంత్రికి వర్తించేలాగా మాట్లాడితే కొంతమంది అది వాళ్ళ ఇండివిజువల్ ఆస్పిరేషన్స్ కావచ్చు, దాని తప్పేం లేదు. కానీ అధికారికంగా కూర్చున్నప్పుడు మాత్రం సమావేశంలో ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా 50-50 అనేది కూడా ఎప్పుడు అంటే ఇప్పుడు సగానికి సగం సీట్లు వాళ్ళకి ఇచ్చి సగానికంటే కొంచెం ఎక్కువ సీట్లు మాత్రమే మేము నిలబడ్డాం. ఇప్పుడు స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడితే మాకు వాళ్ళకి మళ్ళీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి నేననేది ఏంటంటే సంకీర్ణంలో ఇప్పుడు వీరయ్య గారు అంటా ఉన్నారు, ఇప్పుడే చూశాను నేను,
ఫోర్ కార్నర్ ఫైట్ అన్నారు. ఇంతకు ముందు ఉండేది కావచ్చు, కానీ ఈ ఎన్నికలలో అది ఫోర్ కార్నర్ ఫైట్ కాదు కదా, టూ కార్నర్ ఫైటే. కాబట్టి 51% ఎవరికైతే వస్తుందో, ఏ సంకీర్ణానికి అయితే వస్తుందో, అది ఫస్ట్ మ్యాన్ పాస్ ద పోస్ట్ అవుతుంది. ఇండివిజువల్ గా లెక్క పెట్టలేము ఇక్కడ. కాబట్టి ఇది ప్రీ పోల్ అలయన్స్, పోస్ట్ పోల్ అలయన్స్ కాదు, గమనించాలి అక్కడ. కాబట్టి తప్పకుండా కూడా ప్రీ పోల్ అలయన్స్ కి శాంక్టిటీ ఉంచుతూ ముందు. సాగర్ గారు, దాంట్లో ఎవరికి సందేహం లేదు, అసలు ప్రీ పోల్ అలయన్స్ బ్రహ్మాండమైన విజయం. మీరు అసలు ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ విషయం అంతా శివసేన గురించే కదా. మీరు 50-50 మంత్రివర్గం అంటున్నారు, బట్ ఆ పరిస్థితి లేదు కదా. మీరు ఎవరో ఏదో మాట్లాడతారు, బట్ సంజయ్ రౌత్ అఫీషియల్ గా ఏది మాట్లాడాలన్నా సంజయ్ రౌతే మాట్లాడతారు, ఆయనే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. రిమోట్ కంట్రోల్ మా చేతిలో ఉంది, ఇవాళ వచ్చిన వార్త, అంటే వాళ్ళ పత్రికలు రాలేదు కానీ రాత్రి ఆయన కామెంట్ చేసిన అదే, రిమోట్ కంట్రోల్ మా చేతిలో ఉంది అంటున్నాడు, మాకు ఆల్టర్నేట్స్ ఉన్నాయి అంటున్నాడు. శివసేన సపోర్ట్ చేయకపోతే మైనార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేసి బలం నిరూపించుకునే క్రమంలో ఇంకేదైనా మీకు ఆలోచనలు ఉన్నాయా? ఎన్సీపీకి ఏమైనా స్నేహాస్తం అందిస్తారా? గతంలో 2014లో 122 సీట్స్ వచ్చినాయి మీకు, అప్పుడు కూడా మీకు మెజార్టీ, శివసేన ఇట్లానే కొంచెం డిఫరెంట్ గా యాక్ట్ చేస్తే ఎన్సీపీ ముందుకు వచ్చింది, నేను సపోర్ట్ చేస్తానండి. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎందుకంటే శరద్ పవర్ మీద కేసులు కానీ, అజిత్ పవర్ మీద కేసులు కానీ, శరద్ పవర్ చాలా సీరియస్ గా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి కూడా చూసాము. ఇప్పుడు బీజేపీ ఏమాత్రం ఒకవేళ ఢిల్లీ నుంచి కాల్ వచ్చినా కూడా శరద్ పవర్ రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడా లేదా అనేది ఒక చెప్పలేని పరిస్థితి ఉంది. ఎట్లా శివసేన లేకుండా గవర్నమెంట్ ని మీరు ఫామ్ చేసి నిలబెట్టుకోగలుగుతారా? అంటే ఇంతకు ముందు మీరు రిఫర్ చేసే ఇష్యూ, అది మేము కలిసి కొట్లాడలేదు అప్పుడు, అది ప్రీపోల్ అలయన్స్ కాదు, ఇండివిజువల్ గా కొట్లాడినాం. ఇప్పుడు మాత్రం మా తరఫు నుంచి ఒక జాతీయ పార్టీగా, ఒక బాధ్యత గల పార్టీగా మా తరఫు నుంచి మొదటి అడుగు మాత్రం ఈ సంకీర్ణాన్ని దెబ్బతీసే విధంగా ఉండదు. అది శివసేన చేస్తే తప్పకుండా కూడా ఒక రాజకీయ, బలమైన రాజకీయ పార్టీగా, మహారాష్ట్ర ప్రజలు మళ్లీ ఎన్నుకున్న పార్టీగా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, కాన్స్టిట్యూషనల్ గా, రాజ్యాంగబద్ధంగా ఏం జరగాలనో అది జరుగుతుంది తప్పకుండా కూడా. మేమేం బలహీనమైన పార్టీ కాదు. వాళ్ళు ఏదైనా స్టెప్ తీసుకొని మా వైపు నుంచి ముందు పక్కకి వెళ్ళిపోదామని అనుకుంటే, సంకీర్ణాన్ని బ్రేక్ చేయాలనుకుంటే, భారతీయ జనతా పార్టీ చాలా సమర్థత గల పార్టీ, మేమేం చేయాలనో మేము తప్పకుండా కూడా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్ గారు. నాయక్ గారు, ఓవరాల్ గా హర్యానా గానీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కొద్దిగా జవసత్తాలు ఉన్నాయి, మనకి ఇంకా ఉంది అనేటువంటి ఒక భావజాలం లేదా ఒక అభిప్రాయాలు వస్తా ఉన్నాయి. శశి థరూర్ రాత్రి ఒక వ్యాఖ్య చేశారు, అసలు సీరియస్ గా పార్టీ కనుక కష్టపడి చేస్తున్నట్టు ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చాయి, ఇంకా పట్టించుకోవట్లేదు అనేది వ్యాఖ్య చేశారు అనమాట ఆయన. బట్ ఏమనుకుంటున్నారు ఈ రెండు రిజల్ట్ తర్వాత? ఎక్కడ అధికారం అయితే రాలేదు మీకు, కానీ అసలు ముక్త భారత్ అన్నారా, ముక్త భారత్ అనేది లేదు, కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ కి స్థానం ఉంది, ఈ ఒక భరోసా కలిగిన తర్వాత అంటే అధినాయకత్వం యొక్క స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే కాంగ్రెస్ పార్టీని ఫలితాలే గీటాయి కదా, దేనికైనా ఎన్ని మాట్లాడుకున్నా కాంగ్రెస్ నాయకత్వం పనిచేయకుండా ఈ ఫలితాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ నాయకత్వం పనిచేసింది, కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేశారు, కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా పనిచేశారు నాయకత్వం కంటే ఎక్కువ, కాబట్టి ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని కానీ ఏ పార్టీని ఎవరూ ముక్తం చేయలేరు అనేటటువంటి విషయం, ప్రజలు ముక్తం చేస్తే తప్ప ముక్తి లభించదు ఎవరికి. కాబట్టి ఇటువంటి భావాలు ఇంకో పార్టీని ఇంకో పార్టీకి, బీజేపీ మమ్మల్ని ఖతం చేస్తామంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవటం అనేది ముక్త భారత్ కింద తీసుకుందాం, అట్లా తీసుకుంటే అది జరుగుతుంది కదా? అట్లా జరగదండి. అది నిన్నటిదాకా మీరే చెప్తారు, ప్రతి చర్చలో ప్రతి నాయకులు చెప్తారు, భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2014లో మోడీ ఈ నినాదం తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 5 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి ముక్తం ఏడైతుంది? బీజేపీ నుంచి ఆ రాష్ట్రాన్ని గుంజుకున్నాం మేము, బీజేపీ నుంచి గుంజుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మళ్ళీ అందుకనే శత్రువుతో డైరెక్ట్ కొట్లాడడం చేతగానే బీజేపీ తప్పుడు ఎత్తుగళ్లతో అధికారంలోకి వస్తుంది, చాలా క్లియర్గా ఉన్నది ఇవాళ. నేను అందుకనే చెప్తా ఉన్నాను, మహారాష్ట్ర ఎన్నికలు ఒకవైపు పెడితే హర్యానాలో జరిగింది ఏంది? కాంగ్రెస్ అధికారంలో రాకుండా చేయడం ఎట్లా అనే ఎజెండాతోని బీజేపీ పనిచేస్తుంది, మేము ప్రజల సమస్యల్ని పరిష్కరించడం ఎట్లా అనేటటువంటి ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఈవెన్ మహారాష్ట్రలో కానీ, అటుపోతే హర్యానాలో కానీ మా ఎజెండా మీద మేము పనిచేసాము, ప్రజల సమస్యల్ని ముందు పెట్టుకొని పనిచేసాము. కానీ కాంగ్రెస్ పార్టీ ఓటును, వ్యతిరేకమైనటువంటి ఓటును కులాల పరంగా, మతాల పరంగా విభజించి అధికారంలో రావడం ఎట్లా అనేటటువంటి పోల్ మేనేజ్మెంట్ స్ట్రాటజీని, ప్రజల్ని మభ్యపెట్టడం అనే స్ట్రాటజీని, ప్రజల్ని విభజించామనే స్ట్రాటజీని బీజేపీ పెట్టుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ రెండు రాష్ట్రాల్లో మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకున్నాం అనేటటువంటి మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన తర్వాత కూడా ఇవాళ మహారాష్ట్రలో పూర్తి మెజార్టీ రాలేదు, హర్యానాలో పూర్తి మెజార్టీ రాలేదు. మహారాష్ట్రలో వాళ్ళ 30 సంవత్సరాల దోస్తు, 30 సంవత్సరాల అలయన్స్ ఉన్నటువంటి శివసేననే ఇవాళ వాళ్ళకి నమ్మే పరిస్థితి లేదు.
నేను దూరం జరుగుతున్నామనే సంకేతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కృష్ణసాగర్ గారి మాటల్లో చాలా స్పష్టంగానే ఒకవేళ శివసేన పక్కకు పోతే మేము అధికారాన్ని ఆల్టర్నేట్ని ఆలోచించే అధికారంలోకి వస్తామనేటటువంటి విధానం కూడా చాలా స్పష్టంగా శివ కృష్ణసాగర్ గారు చెప్తూనే ఉన్నారు ఇంతకుముందు మన డిస్కషన్లోనే. రేపు అట్లా అధికారంలోకి వస్తే అప్పుడు ఎవరిని ఇండిపెండెంట్లను తీసుకొస్తామా, ఎన్సీపీ వస్తుందా, ఎవరిని పొత్తు తీసుకుంటాం అనేటటువంటిది మనం కాలమే నిర్ణయిస్తాం. పూర్తి మెజార్టీ లేకుండా ప్రభుత్వం కాంగ్రెస్ కోణంలో చూస్తే మహారాష్ట్రలో 5 సంవత్సరాల తర్వాత ఫడ్నవీస్ ప్రభుత్వం నిరాశాజనకమైన ఫలితాలు బాగాలేదు అనుకుంటే కలిసి పోటీ చేసినాయి కూటమి, ప్రీపోల్ అలయన్స్. అది డెఫినెట్గా దానికి వ్యతిరేకంగా తీర్పు రావాలి, దానికి వ్యతిరేకంగా తీర్పు రాలేదు. బీజేపీకి ఎన్ని వచ్చినాయి ఏందనైతే చర్చ, కానీ కలిసి పోటీ చేశారు, ఆ కూటమికి అధికారం కట్టబెట్టారు, కాబట్టి యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది. అక్కడ హర్యానాలో యాక్సెప్టెన్స్ రాలేదు, 40 సీట్లే వచ్చినాయి అనుకున్నాం. బట్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబట్టలేదు ప్రజలు అక్కడ. ఇక్కడ కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి అధికారం ఇవ్వలేదు. హర్యానాలో కట్టర్ మీద వ్యతిరేకత ఉంటే ఆటోమేటిక్గా కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టాలి, కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టాల. అదే ఆల్టర్నేట్గా ఉన్నటువంటి ఒక వేరే పార్టీ వస్తే ఆ పార్టీకి ఒక 10 సీట్లు 20 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఈ కోణం ఏంటి అసలు? ఇది మనకు మహారాష్ట్రకు వచ్చేటప్పటికీ మహారాష్ట్రలో దాదాపు ఒక 30 మంది దాకా ఉన్నట్టున్నారు ఇండిపెండెంట్ వాళ్ళందరూ కూడా. అవును, చిన్న పార్టీలు ఉన్నాయి, ఇండిపెండెంట్ పార్టీలు. అంటే ఎట్లా ఉన్నా కాంగ్రెస్ కాకుండా మరొక వైపు ఇస్తున్నారు ప్రజలు అనేది నిజం. అది హర్యానా అయినా నిజమే, మహారాష్ట్ర అయినా నిజమే. అట్లనే బీజేపీకి సంబంధించినంత వరకు ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేసి ఉంటే బీజేపీ ఎంత వెనక్కి పోయి ఉండేది అనేది కూడా మనం స్పష్టంగా ఇప్పుడు మనం హర్యానాని చూస్తే అర్థమైపోతుంది. మహారాష్ట్రలో తగిన సీట్లను దృష్ట్యా చూసినా అది మనకు అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే శివసేన మూలంగా బతికి బయటపడ్డది బీజేపీ మహారాష్ట్రలో. లేకపోతే ఇప్పుడు సింగిల్ బిగ్గెస్ట్ కాదు, అది 4th పొజిషన్కి వెళ్ళిపోయి ఉండేదేమో ఈ 4 పార్టీల్లో. అలయన్స్ లేకపోతే, అలయన్స్ లేకపోతే అంటే బీజేపీ వ్యతిరేకమైనటువంటి తీర్పు వైపు ప్రజలు పోతున్నారనేటువంటిది ఒకటి స్పష్టంగా కనపడుతోంది. అదే సమయంలో దాన్ని వాడుకోగలిగే స్థితిలో కాంగ్రెస్ లేదు. ఎందుకు లేదు అని అంటే కాంగ్రెస్ వెన్నెముక లేని పార్టీగా తయారైంది. ఈ దేశంలో ఈ తప్పుడు విధానాలకు కీలకమైనటువంటి ప్రాతిపదిక కాంగ్రెస్ విధానాలే. కాంగ్రెస్ విధానాలనే ఇప్పుడు బీజేపీ అమలు జరుపుతోంది కదా. బీజేపీ కంటే ప్రత్యామ్నాయ విధానాలు, ప్రత్యేకమైన ప్రజానుకూల విధానాలు కాంగ్రెస్ దగ్గర ఎక్కడున్నాయి? అందుకని కాంగ్రెస్ విధానాలను వద్దని ప్రజలు బీజేపీ వైపు వచ్చారు. బీజేపీ కూడా కాంగ్రెస్ విధానాలే అమలు జరపడం వల్ల ఇప్పుడు బీజేపీ మీద కూడా అసంతృప్తి పెరుగుతూ ఉంది. ఇంకేదో ప్రత్యామ్నాయం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయం ఎవాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రత్యామ్నాయం స్పష్టంగా ఎవాల్వ్ కాని నేపథ్యంలో చిన్న చితక ఎవరు దొరికితే వాళ్ళ వైపు చూసే పరిస్థితి మనం ఇప్పుడు మహారాష్ట్రలో కనపడుతుంది, అది హర్యానాలో కనపడుతుంది, అది దేశవ్యాప్తంగా కూడా ఆ ట్రెండ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు అనేటువంటిది క్లియర్. కాంగ్రెస్తో దేశం బాగుపడేది లేదు అని ప్రజలు అర్థం చేసుకున్నారు. అయితే బీజేపీ కూడా కాంగ్రెస్ చెప్పుల్లో కాలు పెట్టింది అని కూడా అర్థం చేసుకుంటున్నారు. అందుకని ఇంకేదో ప్రత్యామ్నాయం రావాలి. బట్ అక్కడ కాంగ్రెస్ తప్ప వేరే ప్రత్యామ్నాయం చోట కాంగ్రెస్ గెలిపిస్తున్నారు కదా. మధ్యప్రదేశ్ కానీ మన రాజస్థాన్ కానీ చూసినప్పుడు ఇదే సమస్య. కాంగ్రెస్ బీజేపీ రెండే ఉన్న చోట ప్రజలకు వేరే ఆప్షన్ లేనటువంటి దిక్కు లేని పరిస్థితి. ఏ చిన్న ఆప్షన్ దొరికినా ప్రజలు మూడో వైపు చూస్తున్నారు అనేది మనకు కనపడుతుంది. ఓకే ఓకే, నాయక్ గారు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో పర్ఫామ్ చేయకపోవట్లేదు అని అంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయమని ప్రజలు నమ్ముతున్నారు. వీరయ్య గారు నమ్మినా నమ్మకున్నా ప్రజలే భావిస్తున్నారు. అందుకనే ఒక్క సీటు కూడా రాదని అన్ని ఛానళ్ళు, అన్ని పేపర్లు, అన్ని టీవీలు, ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ మేధావులు, ఒక్క సీటు కూడా రాదు, కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఎన్ని దేశాలు ప్రకటించినా, హర్యానాలో కానీ ఈవెన్ మహారాష్ట్రలో కానీ 10 సీట్లకు మించి ఇవ్వలేదు ఎవరు, ఏ సర్వే కూడా. కానీ ఇవాళ ఫలితాల తర్వాత కనబడినటువంటిది హర్యానాలో ఇచ్చారు 6-7 సింగిల్ డిజిట్ పెట్టారు కాంగ్రెస్ని తీసుకెళ్లి. కానీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు కోరుకుంటున్నారనేటటువంటి విషయం దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఫలితాలు బయటపడినటువంటి పరిస్థితి. ఇవాళ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ మోడీ అమిత్ షాల సొంత రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఇవాళ నిలబడగలుగుతున్నది, ముందుకు వస్తున్నది, రేపు అధికారంలోకి మళ్ళీ వస్తుంది అనేటటువంటి విశ్వాసాన్ని ప్రజలు నమ్ముతున్నారు. నమ్ముతున్నారు, అద్భుతంగా ఉన్నారు. రాబోయే ఒకసారి ఓడిపోయిన తర్వాత దాన్ని రివ్యూ చేసుకుని దృక్పథంతో కాంగ్రెస్ విధానాల వల్లనే దేశం ఈ స్థాయికి వచ్చింది. వీరయ్య గారికి తెలుసో తెలియదు, అది కూడా చెప్పాలి. కాంగ్రెస్ విధానాల వల్లే దేశం ఇవాళ మోడీ వచ్చి అమిత్ షా వచ్చి విధ్వంసం చేశారు ఈ 6 సంవత్సరాల్లో. కానీ కాంగ్రెస్ విధానాల వల్ల తలెత్తుకొని కూర్చొని అద్భుతంగా కూర్చొని మాట్లాడుతున్నారు. ఆహార ధాన్యాలు సప్లై చేయగలుగుతున్నాం కాంగ్రెస్ విధానాలు. ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఏర్పాటు చేసుకోగలిగాం కాంగ్రెస్ విధానాల వల్ల.
వాళ్ళే. నాయక్ గారు ఎప్పుడన్నా కూర్చుందాం నెహ్రూ గారి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది? వీరయ్య గారు మా ఇద్దరిని పెట్టాడు. ఎందుకంటే బీజేపీ ప్రతినిధి డుమ్మా కొట్టారు ఇవాళ రాలేదైనా. ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో ఒకసారి మాట్లాడదాం ఆయనతో. శాస్త్రి గారు, మహారాష్ట్రలో ఏం జరగబోతా ఉంది? ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? అట్లానే కూటమిల్ని పక్కన పెట్టి పార్టీల కలయిక ఏమైనా జరిగే అవకాశం ఉందా శాస్త్రి గారు? అంటే మహారాష్ట్ర ఎలక్షన్ చాలా క్లారిటీగా వచ్చిందండి. ఎందుకంటే శివసేనకి లీడర్షిప్ ఉంది, ఎమర్జింగ్ లీడర్షిప్ ఉంది. వాళ్ళకి సస్టైనింగ్ స్ట్రాటజీ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రలో కనుక బీజేపీతో వాళ్ళు వెళ్తే శివసేనకి నష్టం. అందువలనే వాళ్ళు డెఫినెట్లుగా శివసేన, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ శివసేన ఏంటంటే ఏదో రకంగా ఎన్సీపీ కాంగ్రెస్ ని అవుట్ సైడ్ సపోర్ట్ తీసుకుని శివసేన గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఏంటంటే దానివల్ల ఏంటంటే వాళ్ళకి మొత్తం అక్రాస్ ది స్టేట్, వాళ్ళకి తెలుసు ఇంకో ఏడాదిన్నరలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఈ లోక్సభ ఎలక్షన్స్ ఇలాగ మళ్ళీ దగ్గరలో ఉన్నాయి, మళ్ళీ 2-3 ఇయర్స్ లో వస్తాయి. సో ఆ టైంకి వీళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. ప్లస్ ఏంటంటే మీకు 288 సీట్లలో శివసేన 50 సీట్లే, అంటే రీజనల్ పార్టీ కాదు సబ్ రీజనల్ పార్టీ అయిపోయింది. సో వాళ్ళకి మొత్తం అక్రాస్ ది స్టేట్ కనుక వాళ్ళు స్ప్రెడ్ చేయాలి అనుకుంటే, ప్లస్ ఆదిత్య ఠాక్రే వాళ్ళకి చాలా స్ట్రాంగ్ లీడర్ గా చూపించాలి అనుకుంటే, సో అతన్ని చీఫ్ మినిస్టర్ గా తీసుకుని వాళ్ళు స్ప్రెడ్ చేసుకుని మేబీ అనదర్ 2 ఇయర్స్, ఈ పొలిటికల్ టర్మాయిల్ అంతా 2 ఇయర్స్ దాకా ఉంటుంది. ఎందుకంటే వచ్చిన రిజల్ట్ టర్మాయిల్ రిజల్ట్, మీరు అవునన్నా కాదన్నా అది టర్మాయిల్. ఈవెన్ హర్యానాలో కూడా అదేం కరెక్ట్ రిజల్ట్ కాదు, వాళ్ళు ఎంతసేపు ఉంటారనేది తెలియదు. ఎందుకంటే చౌతాల దుష్యంత్ చౌతాల ఆబ్జెక్టివ్ క్లియర్. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు అంటే ఇట్ ఇస్ అ బిట్రేయల్. మీరు ఆ బీజేపీకి అగేనెస్ట్ గా పోటీ చేసి బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది అక్కడ ప్రజల్లో ఇష్టం లేదు. సో అక్కడ ఏంటంటే శివసేన ఆపర్చునిటీ అండి, పొలిటిక్స్ ఇస్ ఆపర్చునిటీ. మరి శరద్ పవార్ కెన్ ప్లే ఎనీ రోల్. ఇప్పుడు మరాఠీలు అందరూ ఒకటైపోయి అది మొత్తం బీజేపీని బయట పెట్టాలి అని అని కూడా చేయొచ్చు. వాళ్ళ ముగ్గురు ఏంటంటే కాంగ్రెస్ కి అంత పెద్ద, ఏంటంటే కాంగ్రెస్ ఇస్ నౌ వెరీ పీస్ఫుల్ స్ట్రాటజీ. ఎందుకంటే ఎక్కడికక్కడ వాళ్ళు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి, స్టాండ్ చేయడాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కడెక్కడ స్ట్రెంగ్త్ లేదో స్ట్రెంగ్త్ ఉన్న పార్టీని సపోర్ట్ చేస్తూ ఎదరికెళ్తారు. సో వాళ్ళు దే ఎన్ష్యూర్ దట్ బీజేపీ ఇస్ డిఫీటెడ్ అనే ఒక కార్యక్రమం వాళ్ళు ఉంటుంది. నాకు తెలిసి అయితే మాత్రం శివసేన డెఫినెట్ గా ఈ ఆప్షన్ మీదే వర్కౌట్ చేస్తుంది. అంటే శరద్ పవార్ తోటి ప్రధానమంత్రి గానీ అమిత్ షా గానీ మాట్లాడే ఒకవేళ ఆ పరిస్థితి ఏమైనా వస్తుందా? ఎన్సీపీ బ్యాక్గ్రౌండ్ లో మీరు అన్నట్టుగా మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్సీపీ పరోక్షంగా సపోర్ట్ చేయటమో, లేకపోతే అట్లాంటి ఆలోచన జరుగుతుందా? శరద్ పవార్ కి బీజేపీకి మధ్య కొద్దిగా సఖ్యత కుదిరే అవకాశం ఉందండి. ఎన్నికల ముందు అయితే రప్చర్ అయింది బాగా, బట్ ఇప్పుడు శరద్ పవార్ శివసేనకి ఇస్తారా లేదంటే బీజేపీ ఏమైనా అడిగితే చేయగలుగుతాడా, అటువంటి పరిస్థితి శరద్ పవార్ చుట్టూనే కేంద్రీకృతమైంది శాస్త్రి గారు? అంటే శరద్ పవార్ అంటే నేను అనుకోవడం ఏంటంటే సోనియా గాంధీ ఎండార్స్ చేసి ఉంటుంది శరద్ పవార్. ఎందుకంటే సోనియా గాంధీ ఎండార్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎన్సీపీ కాంగ్రెస్ కంబైన్, అది ఇఫ్ ఎన్సీపీ కాంగ్రెస్ కంబైన్ టు సపోర్ట్ ది శివసేన అవుట్ సైడ్ అండ్ శివసేన ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇట్ ఈస్ అ కంప్లీట్ డిఫరెంట్. శరద్ పవార్ ఎప్పుడు ఆయన గోడ మీద ఉంటాడు, ఎటు దూకుతాడు అనేది ఆవిడకి తెలియదు. అటైనా ఇప్పుడు అవసరం అయితే శివసేన వెళ్తాడు, లేదంటే బీజేపీతో వెళ్ళిపోతాడు. ఆయనకున్న పాలిటిక్స్ ఇస్ ఆపర్చునిటీ. సో ఆయన ఆ యాంగిల్లో ఆలోచిస్తాడు. సో శివసేనకి ఏంటంటే శివసేన బీజేపీ టుగెదర్ 50-50 అని, అంటే 50-50 అంటే ఇస్ అ గవర్నెన్స్ ఇస్ 50-50, పదవులు 50-50 అని కాదు, గవర్నెన్స్ ఇస్ 50-50. అది గవర్నెన్స్ ఇస్ 50-50 అంటే 2.5 ఇయర్స్ మీరు చీఫ్ మినిస్టర్, 2.5 ఇయర్స్ చిన్నయ్య చీఫ్ మినిస్టర్. సేమ్ ప్రాబ్లం ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ మాయావతి టైం, లాల్జీ టండన్ యూపీలో కూడా ఇదే సమస్య ఎదురైంది అప్పుడు. ఎందుకంటే మాయావతి టర్మ్ కంప్లీట్ చేసి బీజేపీ వాళ్ళకి ఇవ్వలే. సో అది సేమ్ అదే ఎనీ కేసు ఇది మ్యాంగ్ కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ 2-3 ఇయర్స్ లో మహారాష్ట్రలో మళ్ళీ ఎలక్షన్ 100%, ఇందులో చాయిస్ లేదు. ఓకే థ్యాంక్ యూ శాస్త్రి గారు.
వేరే గారు వేరే విషయంలోకి వెళ్ళే ముందు శాస్త్రి గారు చెప్పినట్టుగా శివసేన ఎట్టి పరిస్థితుల్లో అధికారం కోసం అనేటువంటి కాన్సెప్ట్లోనే ఉంటుంది అనేది. సరే కొన్ని చెప్పారు టర్మ్స్ పంచుకుందామని చెప్పి కుమారస్వామి కూడా గుర్తుంది కదా, కుమారస్వామి కూడా ఆయన నెక్స్ట్ టర్మ్ బీజేపీకి ఇవ్వాలంటే ఇవ్వలేదు, ఆయన గవర్నమెంట్ని పడిపోయిన పరిస్థితి ఉంది. బట్ శరద్ పవార్కి సంబంధించిన ఇష్యూనే ఉంది, శివసేనకి కాంగ్రెస్ అయితే సుముఖంగానే ఉంది. ఒకవేళ శరద్ పవార్ భావించవచ్చు కదా, ఒక 5 సంవత్సరాలు మనం కూడా పొజిషన్లో ఉన్నాం, ఎందుకంటే ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి అసలు గవర్నమెంట్ లేదు, ఎక్కడా లేదు, ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి మనం కూడా గవర్నమెంట్లో ఉండొచ్చు అని కనుక అనుకుంటే ఆయన బీజేపీ వైపు నెంబర్ గేమ్ సింపుల్. ఓకే, ఒకవేళ ఆయన కాంగ్రెస్ శివసేనకి సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎన్సీపీ బీజేపీ రావడంలో పెద్ద ఆశ్చర్యం ఆశ్చర్యమైన అనూహ్యమైన పరిణామం ఏం జరిగిద్దనేది వేచి చూడాల్సింది.